బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయం చాలా రసవత్రంగా మారింది. గల్లా జయదేవ్ పోటీకి దూరం కావడంతో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అని ఒక ఉత్కంఠ అక్కడ కొనసాగుతోంది. ఉత్కంఠకర చర్చ అక్కడ మొదలైంది. తెర మీదకు పెమ్మసాని చంద్రశేఖర్, భాష్యం రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని పేరు వినిపించింది. లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరబోతూ ఉండడంతో ఆయనకు నరసరావుపేట టికెట్ ఇచ్చే యోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని, అలాగే భాష్యంలలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇంకేమైనా కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, కొద్దిసేపటి క్రితం అనౌన్స్మెంట్ వచ్చింది, ఆ తర్వాత అక్కడ క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ఎందుకంటే గల్లా జయదేవ్ పోటీకి దూరం అని చెప్పి ఆయన తేల్చి చెప్పేసిన తర్వాత అక్కడ ఎవరు దిగబోతున్నారు టీడీపీ నుంచి అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏంటి అక్కడ ఈక్వేషన్స్, ఏంటి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నా, అధిష్టానం ఎవరి పేరుని పరిశీలించే అవకాశం ఉంది? అధికారికంగా ఆయన మీడియా ముందుకు వచ్చి తాను ఎన్నికలకు దూరం అవుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఉంటాను, కానీ 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయట్లేదు, కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటున్నాను ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు గుంటూరు ఎంపీగా ఎవరు ఉండబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇద్దరు పేర్లు అయితే ప్రస్తుతానికి అయితే ప్రచారం నడుస్తుంది. దాంట్లో ప్రధానంగా పెమ్మసాని చంద్రశేఖర్ పేరు అయితే బలంగా వినబడుతుంది. భాష్యం రామకృష్ణ వీళ్ళిద్దరు పేర్లు కూడా కనపడుతున్నాయి. వాస్తవంగా పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఎన్ఆర్ఏ గా ఉన్నారు, ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్న నేపథ్యం, సొంత నియోజకవర్గం కూడా నియోజకవర్గం గుడిపల్లి గ్రామం, గుంటూరు జిల్లా గుడిపల్లి గ్రామం, ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయాలని వచ్చారు. వచ్చిన నేపథ్యంలో నరసరావుపేటలో ఆయన ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రస్తుతం గుంటూరు ఎంపీకి సంబంధించి గల్లా జయదేవ్ దూరం కావడంతో పాటు నరసరావుపేట ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, వైసీపీ ఎంపీ రామకృష్ణదేవరాయలు ఆ పార్టీని వీడి రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అవబోతున్నారు. జాయిన్ అయిన తర్వాత ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ పోటీ చేయాలనుకున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ని గుంటూరు తీసుకొస్తారని ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురికి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్య రామకృష్ణ వీళ్ళ ముగ్గురులో ఈ గుంటూరు నరసరావుపేట ఈ రెండు స్థానాల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. దాదాపుగా లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి పోటీ చేస్తారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలో ఆయన నరసరావుపేట టికెట్ ఇవ్వనందుకు ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాబట్టి దాదాపుగా టీడీపీలోకి వచ్చిన ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేస్తారు. కనుక ఇప్పుడు భాష్య రామకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య ఇప్పుడు గుంటూరు ఎంపీ రేసు సంబంధించి ఇద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. దాదాపు భాష్య రామకృష్ణ కూడా దాదాపు 4 సంవత్సరాలుగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు, పనిచేస్తున్న నేపథ్యంలో పెదకూరుపాడు గతంలో 2019లో పెదకూరుపాడు నుంచి ఏమైనా పోటీ చేస్తారు ఒక చర్చ నడిచింది. కానీ అప్పుడు ఆయన ఎన్నికల బరిలో నిలవలేదు. ఇప్పుడు తాజాగా గుంటూరు ఎంపీ రేసులోకి వచ్చిన నేపథ్యంలో ఇద్దరిలో ఎవరిని అధిష్టానం ఎంపిక చేస్తున్నో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుంటూరు ఎంపీ అనేది 2014లో గల్లా జయదేవ్ కమ్మ సామాజిక వర్గం, 2019లో కూడా గల్లా జయదేవ్ వరుసిన 2 సంవత్సరాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన గల్లా జయదేవ్ గెలిచాడు. కాబట్టి ఈసారి కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతనే బరిలో దింపాలని వైసీ టీడీపీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో అటు పెమ్మసాని ఇద్దరు కూడా ఇప్పుడు ఉన్న ప్రచారంలో పేర్లు ఇద్దరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కాబట్టి ఇద్దరులో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి వాళ్ళ మీద సర్వేలు చేయించుకుని వాళ్ళ ఇద్దరు ఎవరైతే గెలుస్తారని అంచనాలు వేసుకున్న తర్వాతే తెలుగుదేశం పార్టీ ఇద్దరులో ఒకరిని బరిలో దింపే అవకాశం కనబడుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ చాలా ధీమా ఉంది, మూడోసారి గుంటూరు ఎంపీ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తాము, అది అభ్యర్థి ఎవరైనా కానీ హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమాలు అయితే తెలుగుదేశం పార్టీ ముందు తెచ్చింది. అయితే ఇద్దరులో ఎవరిని ప్రకటిస్తారనేది ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో దాని త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి జాబితాను దాదాపు నల్లాఖండ్ లేదా ఫస్ట్ వీక్ లోనే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించబోతున్న నేపథ్యంలో అప్పుడు ప్రకటించే లిస్ట్ లో గుంటూరు ఎంపీ కూడా ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక 10 రోజుల్లో గుంటూరు ఎంపీగా ఎవరు ఉండబోతున్నారు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా భారీగా అంటే ఎక్కువ మంది ఆశాభావులు లేరు, చాలా తక్కువ మందిలో తక్కువ స్థాయిలోనే ఆశాభావులు ఉన్నారు. కాబట్టి టీడీపీ అధిష్టానాన్ని కూడా పెద్దగా తలనొప్పి ఉండే అవకాశం లేదు సచిన్. ఏదేమైనప్పటికీ ఈ వారం 10 రోజులు అయితే గుంటూరు ఎంపీగా ఎవరుంటారు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటారా, భాష్య రామకృష్ణ ఉంటారనే క్లారిటీ వచ్చే అవకాశం సచిన్. రైట్, ఇక్కడ జనసేన నుంచి ఉన్న పోటీ కనిపిస్తుందా, జనసేన నుంచి ఉన్న రిక్వెస్ట్ వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ అక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ వస్తే కనుక ఈ పోటీ మరింత ఇంట్రెస్టింగ్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేన ఈ పోటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోందా?
ప్రస్తుతానికి అయితే జనసేన వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే మొన్నటి వరకు ఒక చర్చ నడిచింది. బాలసౌరి సొంత జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లానే, బాలసౌరి గతంలో గుంటూరు నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ బాలసౌరి జనసేనలో వస్తున్నారు కాబట్టి మచిలీపట్నం కాదని గుంటూరు ఏమైనా ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు నుంచి ఏమైనా బరిలో దింపుతారని ఒక ప్రచారం నడిచింది. కానీ బాలసౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారని ఒక స్పష్టత ఆయన కూడా ఇచ్చారు. వచ్చే వారం రోజుల్లో అంటే ఫిబ్రవరి 2-3 తేదీల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోనే లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ పిలిచి ఆయన సమక్షంలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుపోతున్న నేపథ్యంలో అక్కడే తన రాజకీయాలు ఉంటాయని ఒక స్పష్టత బాలసౌరి ఇచ్చారు. కాబట్టి మచిలీపట్నం నుంచి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బాలసౌరి పోటీ చేస్తారు. ప్రస్తుతం మొన్నటి వరకు గుంటూరు అనుకున్నారు, కానీ ఇప్పుడు బాలసౌరి స్పష్టించారు కాబట్టి జనసేన గుంటూరుని ఆశించే అవకాశం లేదు, అభ్యర్థి కూడా లేరు కాబట్టి టీడీపీకే సీటు వదిలేసే అవకాశం ఉంది. రెండోది తమ సామాజిక వర్గం కొంత డామినేషన్ ఎక్కువగా ఉండే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆ సామాజిక వర్గ నేతలనే దింపే అవకాశం కనబడుతుంది. జనసేన ఎక్కువగా అటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కాకినాడ, అమలాపురం ఈ రెండు పార్లమెంట్ ని అడుగుతుంది. అదేవిధంగా అనకాపల్లిని కూడా ప్రస్తుతం అడుగుతున్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు రాయలసీమలో ఒక ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి గుంటూరులో అయితే జనసేన నుండి పోటీ ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే బాలసౌరి నుంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయన మచిలీపట్నం నుంచి తన పోటీ అని స్పష్టత ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి వాళ్లే ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మనం చెప్పుకున్నటువంటి భాష్య రామకృష్ణ, తమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరే ఉండే అవకాశం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం గుంటూరు రాజకీయాలు, ముఖ్యంగా పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే గల జయదేవ్ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను, కాస్త బ్రేక్ ఇస్తానన్నట్టుగా ఆయన చెప్పిన సందర్భంలో ఇప్పుడు అక్కడ గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాలు చాలా రసస్త్రంగా మారని చెప్పుకోవాలి. గల్లా జయదేవ్ పోటీకి దూరమని చెప్పడంతో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. తెర మీదకి కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి, వాటిలో ముఖ్యంగా రెండు పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తాయని చెప్పుకోవాలి. ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్, రెండవది భాష్యం రామకృష్ణ. మొన్నటి వరకు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని పేరు వినిపించింది. లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరబోతూ ఉండడంతో ఆయనకు నరసరావుపేట టికెట్ ఇచ్చే యోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని అలాగే భాష్యంలలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జోరుగా జరుగుతోంది.